वेलकम टू नागवेणी किचन चेसुकोबोये रेसीपी लेमन तव्वा चिकेन चेसुकोबोतुन्नामु चाला अंटे चाला टेस्टीगा उंटुंदी ओकसारैते इला ट्राई चेयंडी चिकेन नेनु 300 ग्रामल तीसुकुन्नानु मनम ई साइजु बोनलेस कट चेसुकोवाली हाफ टी स्पून मिरियाल पोडी वेसुकोवाली हाफ टी स्पून साल्ट ऐड चेसुकोवाली ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ లేకపోతే సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక లెమన్ తీసుకోవాలి ఇట్లా కొబ్బరి తురుముకుండా తీసుకోవాలండి కొబ్బరి తురిమినట్టు మనం ఈ స్కిన్ అంతా మనం ఇట్లా తురుముకోవాలి అంత అవసరం లేదండి मन को चिटिकड़ सरपोतुंदी 300 ग्राम्स इला मन को बैक साइड अदंत मन इंका सरपोक माला मन सारी तुरुम का चाला फ्लेवर उ चाला टेस्ट वस्तु इप्पुडु लेमन ज्यूस स्पून वेसुकोवाली इप्पुडु अंत बागा मिक्स अंत इला मिक्स टू अवर्स मन मूत बी पक्न पटेयी इप्ड को आयन मुक्ल को कैपकम तस्कनामें इला सैजेस कटेकोवाली को सैजु कोई आई वेवाली कोई पेपर पड़ वेवाली कोई साल ऐडी मूड कल मन बिक्सवाली इला बिक्स इलाम वाल चला चाल टेस्ट उबेक चिकेन तस्कूं ఇప్పుడు రెండు బాంబూ స్టిక్స్ తీసుకున్నాము మామూలుగా అయితే బజార్లో కూడా దొరుకుతాయండి దీనికి సంబంధించినటువంటి స్టిక్స్ అవి తెచ్చుకోవచ్చు నాకైతే ఇంట్లోనే బాంబూస్ ఉన్నాయి కాబట్టి ఇవి వాడుతున్నాను ఇవి కూడా మంచిది వాడడం వల్ల ఇప్పుడు చికెన్ ని మనం దీంట్లో పెట్టుకోవాలి ఒక్కొక్కటి ఇట్లా కూరుకోవాలి ఒకటి వచ్చి క్యాప్సికమ్ ఒకటి వచ్చి ఆనియన్ మళ్ళా చికెన్ పెట్టుకోవాలండి అన్ని ఇలా పెట్టుకోవాలి రెండిటికి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ చాలా హెల్తీ రెసిపీ అండి రెండు ఇలా తయారు చేసుకోవాలి మనము ఈ చికెన్ గ్రిల్ మీదైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా pan తీసుకొని మందమైన pan ఇట్లా మనం ఆయిల్ పోసుకొని దాంట్లోైనా పెట్టుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాంబూ స్టిక్లు మనం ఇందులో పెట్టుకోవాలి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి కరెక్ట్ గా మనకు ఈ pan లో సరిపోయేటట్టు మనం కట్ చేసుకోవాలి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి అప్పుడే మనకు బాగా కుక్ అవుతాయి ఇప్పుడు ఒక 2 నిమిషస్ కు ఒకసారి మనం ఇటు అటు తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి ఇలా రెండు పక్కల కాలేటట్టు మనం ఇటు అటు తిప్పుకుంటూ ఇట్లా కాల్చుకోవాలి ఫస్ట్ మనం కలిపేటప్పుడు వేసుకునేటవేను మళ్ళీ అయితే ఏం వేసుకోవన అవసరం లేదు లెమన్ తవ్వా చికెన్ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడాను డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కు షేర్ చేయండి